కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు.